అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం రాత్రికి రాత్రే బిచ్చగాడు కోటీశ్వరుడు కాగాడు బిలీనీర్ దివాల తీయవచ్చు ఇదిగో ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా జరిగింది ఆటో డ్రైవర్గా పనిచేసే వ్యక్తి కుటుంబ పోషణ కోసం విదేశాలకు వెళ్లే పనిలో ఉన్నాడు ఈ క్రమంలోనే సదరు వ్యక్తి సరదాగా లాటరీ టికెట్ కొన్నాడు అంతే ఇరవై నాలుగు గంటలు గడిచేలోగా అతడి సుడే తిరిగిపోయింది ఐదు వందల రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటే ఏకంగా ఇరవై ఐదు కోట్లు తగిలాయి దాంతో అతడి ఆనందానికి అంతే లేకుండా పోయింది ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది ఓనం బంపర్ లాటరీలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు గెలుచుకుని రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు అయ్యాడు ఈ ఆటో డ్రైవర్ ఇంతకీ అతని స్టోరీ చూద్దాం కేరళ శ్రీవరాహం ప్రాంతానికి చెందిన అనూపం ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు కుటుంబాన్ని పోషిస్తున్నాడు అయితే ఆదాయం సరిపోవడం లేదు విదేశాలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు కొద్ది రోజుల క్రితం మలేషియాలోని చఫ్గా ఉద్యోగం వచ్చింది అక్కడికి వెళ్లడం కోసం బ్యాంక్ రుణం కూడా తీసుకున్నాడు మరికొద్ది రోజుల్లో మలేషియా వెళ్లాల్సి ఉంది అనూహ్యంగా లాటరీలో పాతి కోట్ల రూపాయలు గెలుచుకుని ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు శనివారం అనూప్ లాటరీ టికెట్ కొన్నాడు అయితే దాన్ని ఇచ్చేసి మరో టికెట్ తీసుకున్నాడట ఇలా ఇంటికి వచ్చేశాడు రెండోసారి తీసుకున్న టికెట్కి లాటరీ తగిలింది ఐదు వందల రూపాయలు పెట్టుకుంటే ఇరవై ఐదు కోట్లు దానికి తగిలింది పన్నులన్నీ చెల్లించిన తర్వాత పదిహేను కోట్ల రూపాయలు అనూప్ అకౌంట్లో పడతాయి ఈ సందర్భంగా మీడియా అతన్ని ప్రశ్నించింది ఏదో సరదాకు టికెట్ తీసుకున్నానని కానీ దానికే లాటరీ తగులుతుందని అస్సలు ఊహించలేదంటున్నాడు ఇక మలేషియా వెళ్ళనని బ్యాంకులో తీసుకున్న రుణం కూడా చెల్లించేస్తానని అప్పులు తీర్చి మంచి ఇల్లు కట్టుకుంటానన్నాడు ఇక ఎక్కడే ఏదైనా మంచి వ్యాపారం పెట్టుకుంటానని తెలియచేస్తూ ఉన్నాడు అనూప్ అదృష్టం నిజంగా చాలా గొప్పదని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు కేరళ లాటరీ చరిత్రలోనే ఓనం బంపర్ లాటరీ అత్యధిక ప్రైజ్ మనీ ప్రకటించడం ఇదే తొలిసారి కేరళ లాటరీ డిపార్ట్మెంట్ అరవై ఏడున్నర లక్షల లాటరీ టికెట్లు ప్రింట్ చేసింది శనివారం సాయంత్రం నాటికి మొత్తం అరవై ఆరు లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి ఆదివారం మా జనం రెండు గంటలకు ఫలితాలు ప్రకటించారు ఇందులో అనూప్ కొనుగోలు చేసిన దానికి ఈ లాటరీ టికెట్ నెంబర్ టీజే సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ జీరో ఫైవ్ దీనికి ఫస్ట్ ప్రైజ్ లభించింది అయితే అతను ఎంత అదృష్టవంతుడంటే అంటే ముందు ఓ లాటరీ టికెట్ తీసుకున్నాడు కానీ అది వద్దని మళ్ళీ వేరే ఒకటి తీసుకున్నాడట నిజంగా అందులోనే లక్ష్మీదేవి అతని చేతికి వచ్చింది ముందు తీసుకున్న నెంబర్ అయ్యుంటే నిజంగా అతనికి ప్రైజ్ మనీ రాకపోదును ఎవరి అదృష్టాన్ని ఎవరు పోగొట్టలేరు అనడానికి ఇదే నిదర్శనమని అని చాలామంది అంటున్నారు నిజంగా అతని ఆనందానికి అవధులు లేదు కుటుంబ సభ్యులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు